ఎప్పుడు తాగుబోతున్నా మొత్తం నీ కళ్ళు నువ్వు నీ అవుతాను చూసుకున్నా పాంకొని పిలికలు చేసుకోను నువ్వు దొంగ కోలు పట్టునయ్యా నువ్వు పాంకొని పిలికలు చేసుకోను నువ్వు దొంగ కోలు పట్టునయ్యా నువ్వు పిల్లలు చదువుకోకుండా ఎవరయ్యా నువ్వు? అత్తమ్మా, మీ బిడ్డలే అత్తమ్మా. ఎవరా అంటానా నేను? నీకు సిగ్గు సరవన గింటేను ఉందారా బాడకు? బాగున్నాయి బాగున్నాయి గానీ అంత తర్వాత చూసుకున్నా గానీ ఈ ఫోన్ దాని చేతికి పోయేదే లేదు. విన్నా ఈపు బలగ దెంగుతా. నీ దేవురా చెప్పు. ఇటుకాల ఏ ఊరు పక్కన? అది గజ్జల పక్కన. గజ్జల నువ్వు బయట దెంగే ఫస్ట్. బయట పడకు, బయట ఎవడు కొట్టించిండ్రా? నీ అయ్య కట్టించిందా? నీ అవ్వ కట్టించిందా? అరే ఇంట్లోకి దూరుకుంటూ వచ్చిన అంబటే. అయ్యో మా అత్తమ్మ కట్టిరా ఇల్లు. అయ్యో మా అత్తమ్మ కట్టిరా ఇల్లు. మంచిగా ఉన్నావురా గుండ్రంగా బొంగరం లెక్క. అత్త అంటే వేరే. నా బిడ్డ నీకు ఎట్ట తెలుసు? కాదు ఊకే ఫోన్ చేస్తాంది, ఫోన్ చేసి బాబు అంటుంది, అందుకోసం కలిసిపోదాం వచ్చిన. అందుకే తెలుసుకుందాం వచ్చిన. మా బిడ్డ పేరేంది? అది ఇప్పుడు ఆ పేరు కనుక్కుందాం అని వచ్చిన ఇడికి. నా బాబా ఉన్నది ఫోన్ చేసి తెచ్చలేదు, అందుకే కలుద్దామని వచ్చిన. పచ్చ వరకు నువ్వు నావిడ. మళ్ళా నేనున్నా అంటే వేరే. నువ్వు నీకేం కావాలరా అత్త? వచ్చినాక ఫోన్ చేయను అత్త. మళ్ళా అత్త అంటే ఈ నోట్ల సాడు వాడ ఈ బాడుకో అత్త అంటాడు. అని తర్వాత చూసుకుందా నేను అయితే ఫోన్ చేయను అత్త. అత్త చేయను చేయమని ఫోన్ చేయను అత్త. నీ నోట్ల సాడు బాగా ఫోన్ చేయమంటాను వేరా. ఎవరికి ఫోన్ చేస్తుందో, ఇది కాలేజీకే పోతుందో లేకపోతే తిరుగుతానికే పోతుందో తింటీరా దీని సంగతి చెప్తా. వాడెవడో ఇది మొత్తం అల్లలేదా? వాడొచ్చి మళ్ళీ అత్తాను తన దీర్ఘం తీసుకుంటాను. వాడేవాడు బుచ్చిగాడు మరి వచ్చి ఆడేవాడు బుచ్చిగాడు మరి వచ్చి ఇది రాని దీనికి సంగతి చెప్తాను.
ఫోన్ ఇచ్చే విడిగా ఫోన్ విడిగా కాలేజీ పోతాను ఇచ్చి రాకు పట్టు పట్టి ఇచ్చిన తర్వాత ఏమో విడిచాను. మరి గింత సేపు పోయినవే పొద్దున ఎప్పుడో పోయినా ఇప్పుడు ఎంత అయితే అంటాయా ఒకటైతా ఎంతైతుంది ఒకటైతా అంది మా ఫ్రెండ్ కలిసింది మాట్లాడినా మరి అక్కడ బుక్ తెచ్చుకోవచ్చు బుక్ ఏది మరి అవు పత్తిరమైందమ్మా ఇంటికి రాలేకపోయిందా నువ్వు ఎన్ని వాళ్ళు ఉండకుండా ఏం చేస్తున్నావు ఇంకా నువ్వు తిరిగి వస్తే నేను వండుతాయి మళ్ళీ ఆకలి అయితే నండుకో పని చేయడం చేత కాదు లేచి తిరగడమే చేతనైంది ఏంటి బిడ్డ దగ్గరకు ఎందుకు బిడ్డ సినిమా మొగోళ్ళు ఆడోళ్ళే ఏని అవర్ మొగోళ్ళు ఆడోళ్ళు ఫ్రెండ్స్ అంటే అయ్యో భగవంతుడా నాకు ఈ శిక్ష విధించావా స్వామి ఆడలతోనే ఫోన్ చేస్తారు మొగోళ్ళు ఎవరెవరి నంబర్లు ఇస్తానే నువ్వు నేను ఎవరికి ఇచ్చిన నెంబర్ ఏమో చూడు పో సార్ ఫోన్ తెప్పో కథలు పడతామా కథలు వాడి ఇంటికి వచ్చి అత్త మీ బిడ్డ ఉందా మీ బిడ్డని పెళ్లి చేసుకుంటే అది అని కుక్క వాడినట్టు అవుతారు వీడే కాదు ఇంకా చాలా మంది కూడా వస్తారు ఏం చేస్తా ఎవ్వరు ఎవ్వరికి ఇయ్యలే నెంబర్ అసలు తండ్రి లేని బిడ్డను గారు చూస్తే గిలాంటి మాటలు నేర్తాను గిలాంటి ఊరలు పోతే ఏమనుకోరా చూడు ఒకసారి అలా ఇదేంటి నెంబర్ గిది కాదు అని ఇద్దరు ఆ చేసేది ఒకసారి ఫోన్ చేద్దాం మాది కూడా దీనికి తక్కువ లేదు మళ్ళా ఏమో మనుషులకే కాదు అలసి అయిపోయింది కుక్కలకు కూడా అలసి అయిపోయింది అవి ఇప్పుడు కుక్కలు ఇలా నేనే విచ్చిందా ఏం మొగోళ్ళందరూ ఇటుకు వస్తారు ఈ ఇటుకు కూడా అలసి డైరెక్ట్ ఇంట్లోకే వచ్చి కూడు కూడు తింటాను అవి నువ్వే మళ్ళీ అన్ని డోర్లు తెరిచి పెడుతున్నా నీకోసం వస్తున్నట్టు నీకోసం వస్తున్నట్టు టూ మచ్ రేయ్ చూడు ఒకసారి ఎవరు ఫోన్ చేసిండో నువ్వు కొట్టిన నెంబర్ నీకు తెలియదా వాడు ఫోన్ చేసినాడు ఫోన్ చేయాలి వాడికి నేను ఎవరికి ఫోన్ చేయాలమ్మా చెయ్యి ఉన్నది ముందట నెంబరు చేసినా తొందర చెయ్యి మళ్ళీ లేట్ ఎందుకు చేస్తానా ఆగు కొట్టదా నెంబర్ ఫోన్ చేయి వాడికి ఆగు నేను మాట్లాడతావు ఏ ఇక్కడైతే నేను ఇంటర్నెట్ బయటికి పోయి మాట్లాడతావు బిడ్డ ఏ నీ అవకి ఈ నవసం మాట్లాడతా నీ బోలీ ఇంటర్నెట్ మొత్తం మాట్లాడుతున్నా అడిగి పోయిగా మంచి బుద్ధి పనులు చేస్తాను ఈ పాడుపడ్డ కుక్కలు ఒకటి ఈ ఇంట్లోనే చేస్తాయి బయట నీ అందరు కలిసి అయిపోయాం కుక్కలకు కూడా ఇంకేంది అన్నా పొద్దున ఏందన్నా అత్తది తిండి నిన్ను ఎందుకు కొడతారా ఇంటి ఇక్కడ పోయి చంజాయకంగా ముట్టుకుంటావు ఇంటి ఇక్కడ పోయి చంజాయకంగా ముట్టుకుంటావు నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు నా పేందే పోరి గురించి పోవాలి చూసుకుని రావాలి ఏమరా ఊరుడు ఎందుకు నాకు అర్థంగా మార్చు ఎక్కడ నన్ను ఇరికిచ్చావు కదన్నా ఇరికిచ్చే సాగి ఇరికిస్తావునా అన్ని సార్లు ఇరుక్కుంటావు రా కొన్ని కొన్ని సార్లు నన్ను నన్ను ఇరికివా అన్నా అన్నా హే పోరి ఫోన్ చెప్తుందా ఎవరన్నా ఎవరన్నా అదే పొద్దుగా అయింది హలో నేనా రా రమేష్ మాట్లాడతానా అది ఈ ఇటుకాల ఎందుకు కాల్ చేసిన అసలు ఎవరికి ఫోన్ చేసినావు నువ్వు మాట్లాడాలని నాతోనా దేనికి ఎత్తిండే అమ్మా ఎవడాడట పొద్దున్న వచ్చి అత్త అత్త అంటే ఎవరు లాంచి అడుగు నువ్వు ఎవర్రాడుకో బుచ్చిగా నువ్వు ఎవర్రా అసలు అత్త అత్త అని పిలుస్తాను నువ్వు పెక్కుందంత ఎవరసలు నువ్వు ఎవరసలు నువ్వు నువ్వు నాకు ఫోన్ చేసి ఊకు కోరుతున్నావు ఎక్కడ అసలు మీద నాకు నువ్వు ఫోన్ నెంబర్ ఏదైనా ఒక విషయం సగం వింటారు చిరాకు నేను ఎందుకు ఇచ్చిందా నీకు నెంబర్
నాకు నువ్వు మొన్న ఇచ్చినవే మా ఇచ్చి మధ్య మర్చిపోయినట్టున్నావు నువ్వు. మీ అమ్మమ్మ అట్లా మాట్లాడదా? మాట్లాడు మాట్లాడు. చెప్పు ఈడియట్. అబ్బా చెప్పు ఈడియటా? మీ అమ్మ ఇద్దరు ముచ్చారా మీ అమ్మ తెలియదు నీకు. ఓ అత్త కాబో ఎల్లు పెట్టడం కట్ట ఎందుకు అంటాను అత్త అట్లా నాకు అక్క నీ బిడ్డని పెట్టి నీకు దగ్గర కూడా అవుతుంది అన్నారు నేను. అరే ఏమరా నీకు నవ్వుతుందా? బాగు నువ్వు లైన్ ఉండు నువ్వు లైన్ ఉండు బాగా నవ్వుతున్నావురా? లేదన్నా. ఓకే అన్న. హలో ఏం చదువుకున్నావు నువ్వు? ఒక నువ్వే చదువుకున్నావా? మేము చదువుకోలేదానే. మేము కూడా మస్తు చదువుకోలేదు. మాకు అర్థమవుతుంది చూస్తే అర్థమవుతుంది ఫాల్తుదాను అని. ఏం చదువుకోలేదని ఏం చదువుకున్నా అర్థమవుతుంది మాకు. నువ్వు అనత్త మంచిగా అనత్త చెప్పా చెప్పు ఏదో గుట్టించుకున్నావు అత్త కాబోయే పెట్టుకుని గట్ల ఎందుకు మాట్లాడుతున్నావు అత్త? ఇంటి మొగనకి ఏంటత్త ఇంట్లోకి వస్తా డైరెక్ట్ ఈసారి. ఇంటి మొగనకి ఏంటత్త ఇంట్లోకి వస్తా డైరెక్ట్ ఈసారి. అదవో లుక్కులేవుకో నువ్వు చూడటం తప్ప పొడిసేదేమీ లేదని మాకు అర్థమైంది. రాంగ్ నెంబర్ కాదు ఇది కరెక్ట్ నెంబరే. నేను అత్త మీ బిడ్డ నాకు మొత్తం చెప్తాను నీకు. చింపాంజి మొహం సిగ్గు నెరబడుకో. అసలు ఎవర్రా నువ్వు? అసలు ఎవరు నువ్వు? ఎందుకు దమ్దమ్ చేస్తున్నావు? దందాలు కాదు తిట్టుదానా. మీ అమ్మమ్మ కూడా మాట్లాడదాను కానీ అట్లా కాదు కానీ ఇంట్లో ఇవ్వ మీ అమ్మమ్మ గారికి వెళ్ళి పక్క వచ్చి మాట్లాడు. ఓ వాడుకో మా అమ్మ నిజంగానే అనుకుంటుంది. తెలియకుండా నీ అవ్వ నాకేం తెలుసు వాడేవాడు. మరి ఎట్టెందుకు మాట్లాడతాడు అలసి ముందుకే? నువ్వు ఫోన్ నెంబర్ ఏ ముందుకే? ఓ వాడుకో నీకు నేను ఫోన్ నెంబర్ ఇచ్చిందా? అదిగో ఏంద్రా వాడుకో ఊకే నెంబర్ ఇచ్చా ఊకే ఫోన్ చేసి చంపుతున్నావు. ఇంటి మొత్తం దొక్కుతే రారా బాడుకో నీ సంగతి చెప్తు గాని. అసలు ఫోన్ లేదు ఏం లేదు సైలెన్స్ లో పెట్టి పడేస్తా ఫోన్ దాని చేతికి పోదిగ. నువ్వు సోదరుడు ఉన్నట్టు ఫోన్ చేస్తే మళ్ళీ నరికి తెంగు తాగురా బాడుకో. ఈసారి ఫోన్లు ఇస్తే చూడు ఫోన్ కూడా ఇయ్యను. ఏ నీ అమ్మనే నీ ఇయలే నెంబర్ నెంబర్ ఏందో ఎట్ట ఫోన్ చేస్తాను నీకు? ఆడేవాడు పిచ్చి పాడుగా ఉన్నట్టుండో నీ ఫోన్లు తీసుకోవాలి. ఎట్టి ఇచ్చిండ్రా స్టోకు? అన్నో మీ అత్త మస్తు ఇచ్చింది నీకు స్టోకు. లంగ పడుకో నా ఉప్పు తింటో నా పప్పు తింటో నువ్వు నాకే.